చంద్రబాబు అరెస్టుతో జగన్మోహన్ రెడ్డి తన చేత్తో తన కళ్లే పొడుచుకున్నాడని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బాబు కోసం మేము సైతం నిరసన సభలో టీడీపీ మండల కార్యదర్శి మల్లికార్జున యాదవ్, పంటపాలెం టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటాచలం మండల పార్టీ అధ్యక్షుడు రాజయాదవులతో కలిసి సోమిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బయట ఉంటే గెలవలేమని, జైల్లో ఉంచి గెలవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడన్నారు. అయితే బాబు అరెస్టుతో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో మరింత ద్వేషం పెరిగిందని చెప్పారు. దీంతో జగన్మోహన్ రెడ్డి రెండింతలు అనుభవించగా తప్పదన్నారు. కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల కోఆర్డినేటర్గా ఉన్నానని, సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నంత దుర్మార్గం ఆ నియోజకవర్గాలలో కూడా లేదని చెప్పారు. హత్యయత్నం, ఎస్సీ ఎస్టీ కేసులు కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే వర్తించేలా నేడు నియోజకవర్గంలో పరిస్థితులు మారిపోయాయని చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత కార్యదర్శి యదనపర్తి శ్యామరెడ్డి, మాజీ సర్పంచ్ రంగయ్య, డమ్మాయి ప్రసాద్, జానకిరామ్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. బహుశా నెవర్ ఇన్ ద హిస్టరీ, నెవర్ బిఫోర్ ఇటువంటి పరిస్థితి ఇన్ని రోజులు నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగటం ఒక చంద్రబాబు నాయుడు గారి కోసమే జరుగుతా ఉంది. ఎందుకంటే దుర్మార్గం ఇది. ఆయన 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండి, 45 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉండి మచ్చలేని నాయకుడు, అటువంటి ఆయన్ని అరెస్ట్ చేయడం దుర్మార్గం. ప్రజలే గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉండరు. ఆయన అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే గెలవలేం, ఆయన్ని లోపల పెట్టి గెలుస్తామనుకున్నాడు. ఆయన లోపల పెట్టినందువల్ల మరింత ప్రజల్లో వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం పెరిగింది, మరింత పెరిగింది. నీ కళ్ళు నువ్వే పొడుచుకున్నావు జగన్మోహన్ రెడ్డి, ఇది నీ చిన్న విషయం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో నువ్వు ఆడుకున్నావు, ఆయన్ని శోభ పెట్టి జైల్లో పెట్టావు, రెండింతలు అనుభవిస్తావు. 10 సంవత్సరాలు అయిపోయింది, నీ మీద 43,000 కోట్ల కుంభకోణం సాక్ష్యాధారాలతో కూడా సిబిఐ పెట్టి అరెస్ట్ అయ్యి తమరు జైల్లోంచి బయటకు వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఆ కేసు అట్టే ఉన్నాయి, ఎన్ని 31 కేసులు తమరి మీద, అన్ని అవినీతి కేసులు. ఈరోజు బాబు గారి మీద 1 రూపాయి చూపించలేకపోయినావు. 2 ఏళ్ల తర్వాత కేసులో 37వ ముద్దాయి అరెస్ట్ చేసి ముద్దాయి అన్నావు. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం జరుగుతుందని నమ్మకం మాకుంది. ఇక్కడ ఒక సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో మీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన దుర్మార్గాలు అంత ఇంత కాదు. సర్వేపల్లి నియోజకవర్గ పేరు చెడగొట్టినోడు ఎవడంటే ఈ చరిత్రలో కాకాని గోవర్ధన్ రెడ్డి. నీ 5 మండలాల్లో ఎంతమంది మీద, ఎన్ని వందలు ఎన్ని వేల మంది మీద కేసు పెట్టావో, ఎంతమందిని జైళ్ళకి పెట్టావో, పంపించావో, అక్రమంగా పంపించావో చూపిస్తాం, సినిమా చూపిస్తాం, తొందరలో అన్ని వివరాలు సేకరిస్తున్నాం. ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే మళ్ళీ మళ్ళీ చెప్తుండా ఈ రాష్ట్రంలో, అంతకంటే ఎక్కువ ఈ నియోజకవర్గంలో, కడప రాజంపేట పార్లమెంట్లో నేను కోఆర్డినేటర్ని, అక్కడ కూడా లేదు సర్వేపల్లిలో ఉన్నంత దుర్మార్గం ఇక్కడ. అందుకని ఓన్లీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు అండ్ 307 అటెంప్టివ్ మర్డర్లు, ఆ 2 సెక్షన్లు ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకే వర్తిస్తాయంట, వైసీపీకి వర్తించు. అధికారం లేక మీరు రౌడీజం చేస్తుంటే, మీరు దోపిడీలు చేస్తుంటే మేము మనుషులను చంపిపోతున్నాం అంట, మేము దళితుల్ని మీద దాడులు చేస్తున్నామంట. ఆ సెక్షన్లన్నీ తెలుగుదేశం వాళ్ళకే, అందరూ జైలుకి పోయేవాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. ఎటుంటుందంటే తమ్మళ్ళపల్లిలో అంగళ్ళు గ్రామంలో వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద, బాబు గారి మీద రాళ్లు కొట్టి ఎన్ఎస్సీ సెక్యూరిటీ కాపాడింది, బాబు గారి మీద 307 పెట్టి ఆయన హత్యలు చేపినాడని చెప్పి పెట్టారు. అది ఈరోజు ఉండే పరిస్థితి. నిన్న అనికేపల్లిలో వినాయక ఉత్సవం ఆపి మా వాళ్ళ మీద 12 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు.
రాజాయతో దగ్గర నుంచి అందరి మీద ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడికి పోతుంది, ఎల్లకాలం నువ్వు మంత్రిగా ఉండి ఇది అరాచకం ఎంతకాలమైనా చేయొచ్చు అనుకుంటున్నావు? జాగ్రత్త, భగవంతుడు ఉన్నాడు, జనం చూస్తున్నారు, అనుభవించి తీరుతావు.